ప్రస్తుతం జల దిగ్బంధంలో చిక్కుంది ఓరుగల్లు. కనీ విని ఎరుగని జల విపత్తు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనం ఆర్తనాదాలు చేస్తున్నారు. వరంగల్లో మరి నదులు లేవు, సముద్రాలు లేవు, మరి వరంగల్ ముంపుకి కారణం ఏంటి అనేది పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు మాట్లాడదాం. మనతో ఉన్నారు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ గారు, మాజీ ప్రొఫెసర్ అయినా అలాగే ఎస్డిఎల్సి డైరెక్టర్ కూడా, అలాగే ఇండ్ల నాగేశ్వరరావు కార్పొరేటర్, బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్ కూడా మనకి జూమ్లో అందుబాటులో ఉంటారు. ముందుగా మాట్లాడదాం ప్రొఫెసర్ గారితో. వెంకటనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, వరంగల్, ఎస్, మనం ఈ వర్షాలకి ఇలాంటి వరదలకి సంసిద్ధంగా లేదు అనేది అయితే క్రిస్టల్ క్లియర్గా తెలుస్తోంది. బట్ ముందు జాగ్రత్త తీసుకోవడంలో విఫలం అయ్యారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. బట్ వరంగల్ ముంపుకి కారణం ఏంటి అనేది ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎస్, అఫ్కోర్స్, వరంగల్ చుట్టూ కూడా కాకతీయుల కాలం నాటి నుంచి కూడా చెరువులు వాగులు అవన్నీ ఉన్నమాట వాస్తవమైనప్పటికీ. సో నదులు, పెద్ద నదులు కానీ లేకపోతే సముద్రం కానీ లేదు కదా. సో ఎందుకు ఈ ముంపుకి కారణమైంది? ఇంత వరదలు ఎందుకు మునిపోయినడు లేని విధంగా గతంలో ఉన్న 57 సెంటీమీటర్ల రికార్డును తుడిచిపెట్టేసిన ఇంత వరదలకి కారణం ఏంటి అనే ప్రశ్నలకి ఏం చెప్తారు సార్? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? నాకు గుర్తున్నంత వరకు 1969 నుంచి చూస్తూ ఉన్నాను నేను ఈ సిటీని. అప్పుడు ఈ సిటీ యొక్క పాపులేషన్ 2-3 లక్షల కంటే ఎక్కువ లేదు, కానీ ఇప్పుడు దాదాపు 12 లక్షల వరకు పెరిగింది. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల్లో ఇంకో 2-3 లక్షలు ఎక్కువ పెరిగింది ఇందులో. కాబట్టి ఓవరాల్గా మీరు ఇంతకుముందు చాలా విషయాలు 2 సార్లు చెప్పారు. ఇక్కడ ఎక్కడంటే వరంగల్లో నేను కూడా అనుకున్నాను, అక్కడ ఆంధ్ర ఏరియాలో నేను 1977లో జరిగినటువంటి ఉప్పెనలో నేను కూడా పోయి పనిచేసి వచ్చినప్పుడు అనుకున్నాను, అయ్యో తెలంగాణకు అయితే పీఠభూమి కదా, ఇక్కడ ఎప్పుడు కూడా వరదలు రావు, ప్రజలకు ఇబ్బంది ఉండదు, కేవలం ఆంధ్ర ప్రాంతంలోనే ఇటువంటి ప్రాబ్లం ఉన్నదని నేను ఆలోచించేది. కానీ ఇప్పుడు నేను చూడగానే, ఇక్కడ నేను ఉండగానే దాదాపు 72 సంవత్సరాల వేస్తున్నది, తెలంగాణలో కూడా ముంపుకొచ్చిందంటే ఇది సహజంగా ఇది ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పటికీ కూడా దీనిలో మానవులు అంటే ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ ప్రభుత్వాలు చేసే తప్పులతోటే ఇంత దూరం ఇక్కడ వచ్చిందనేది వాస్తవం. కాబట్టి ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇక్కడ ఒక నది లేదు, ఒక పెద్ద ప్రాజెక్టు లేదు, లేదా ఇక్కడ ఏదో మీరన్నట్టు సముద్ర తీరం కూడా లేదు. కాబట్టి అలాంటి అవకాశ పరిస్థితులు ఉన్నప్పుడు వస్తాయి. కానీ ఇప్పుడు కేవలము గత 20-30 సంవత్సరాల నుంచి పెరుగుతున్నటువంటి దానికి దీనికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా లేదు. ఎందుకంటే మీరు అన్నట్టుగా వరంగల్ కానీ మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఆ రోజులలో నైజాంల కంటే ముందు కాకతీయులు పట్టినటువంటి చెరువులు, గొలుసుకట్టు చెరువులు ఉండడం, ఈ సిటీ ఏర్పడే పరిస్థితుల్లో అనేక కుంటలన్నీ కూడా మెర్జైపోయి వస్తున్నాయి. కానీ నాయకులంతా కూడా లంచాలకు ఎగబడి, అంటే అధికారులు, నాయకులు, కింది స్థాయి నాయకులు అందరూ మొత్తం టాప్ టు బాటం రాజుల నుంచి మొదలు పెడితే బంట్ల వరకు కూడా ఈ లంచాలకు ఎగబడిపోయి పర్మిషన్లు ఇవ్వడం, లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళే వెంచర్లు చేయడం, ఆ వెంచర్లలో ప్రభుత్వ భూములను, నాలా భూములను ఆక్రమించుకోవడం. చాలామంది ఇప్పుడు నాకు సరే ఇంట్లో నాగేశ్వరరావు గారు ఉన్న ఇంట్లో కార్పొరేటర్ మా శిష్యుడే. ఇప్పుడు కొంతమంది నేను ప్రూవ్ చేస్తాను, కార్పొరేటర్లు కూడా నాలాల మీద ఇండ్లు కట్టి పెట్టుకున్నారు. ఈ రకంగా ఒక పద్ధతి లేకుండా చేయడం అనేది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా మీద ఒక సీతకన్ను వేసింది, అంటే ఎలాంటి ప్రేమ లేదు దీని మీద. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా 6 జిల్లాలుగా విభజించారు, పట్టణాన్ని కూడా 2 జిల్లాలు చేశారు, ఇంకో 5 ఏళ్ళు ఇస్తే 3 జిల్లాలు కూడా చేసే అవకాశం ఉంది. అయితే నాగేశ్వరరావు చాలా వర్షాలు ప్రశ్న వస్తున్నారు ప్రొఫెసర్ గారు. ఆయన రాజకీయ నాయకులు కాదు, మనకందరికి తెలిసిందే ఆయన రాజకీయ నాయకులు కాదు. ఆయన అబ్జర్వ్ చేస్తున్న అంశాలని చాలా క్రిస్టల్ క్లియర్గా డైరెక్ట్గా మొహమాటం లేకుండా ముక్కు సూటిగా చెప్తూ ఉన్నారు. సో ఏంటి పరిస్థితికి కారణం? 2014లో ముఖ్యమంత్రి గారు ఇక్కడ 4 రోజులు ఉన్నారు, ఉండి వరంగల్ను దల్లాసులాగా నేను తీర్చిదిద్దుతానని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ అన్ని కాలనీలు కూడా ఇలా మునుగుతున్న ఈ 160-170 కాలనీల్లో కొన్ని కాలనీలు తిరిగారు. వాళ్ళందరికీ కూడా చాలా నష్టం జరుగుతుంది, బాధలు ఉన్నాయి, మీకు మీ కోడలు ఎక్కడ పంటది, మీ బిడ్డ ఎక్కడ పంటది, అల్లుడు ఎక్కడ పంటాడు, ఇవన్నీ చెప్పిండు పాప. అది అందరు కూడా నిజమే నమ్మేది, అయ్యో మాకు చాలా కష్టాలున్నాయి, మా సార్ చాలా అర్థం చేసుకున్నాడని చెప్పారు. ఇంతవరకు కూడా ఆయన చెప్పినటువంటి ఒక్కటి అమలు కాలేదు. ఇంకోటి ఏం చెప్పారంటే సంవత్సరానికి ఒకసారి ఒక బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి, అంటే ఇప్పటికే అది 2000 కోట్లు అయ్యేది, కానీ ఇప్పుడు 2000 కోట్లు కాదు 20 కోట్లు కూడా అలా ఇయ్యలేదు. సరే ఇంకోటి ఏంటంటే 900 కోట్ల తెలిసి అక్కడ ఎక్కడ పోయినాయో తెలివే ఆ డబ్బులు. కానీ అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే కేటీఆర్ గారు కూడా 2 సంవత్సరాల కింద ఇలాంటి ముప్పెన బాగా రావడం జరిగింది, కొంత భాగాలలో వచ్చింది.
వారు ఒక రోజు వచ్చి హెలికాప్టర్ మీద వచ్చారు, ఆయన చూసిండ్రు, మేము వెంటనే ఇవాళ మళ్ళొకసారి ఇటువంటి జరగనే జరగదని వారు హామీ ఇయ్యడం. అయితే అలా జరగడం, అయితే వెంకటనారాయణ గారు ప్రకృతి యూనో విలయం సృష్టిస్తే దాన్ని తట్టుకోవడం అది ఎవరి చేతుల్లో ఉండదు అనే మాట వాస్తవం. నిజంగా అది ఎవరు ఊహించండి. కానీ కానీ ప్రస్తుతం మాన్సూన్ వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తూనే ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ వీఆర్ నాట్ రెడీ అనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి నాగేశ్వర గారు. ఎస్ నాగేశ్వర గారు చెప్పండి, ప్రొఫెసర్ గారు చెప్పిన మాటలు వాస్తవం లేదా? గత సంవత్సర కాలంలో పడాల్సిన వర్షాలు గత 2-3 రోజులు మాత్రమే పడ్డాయి. ఇదొక ప్రకృతి విలయతాండవం. వాస్తవానికి వరంగల్ నగర చరిత్ర లోపల ఇంత భారీ వర్షం ఏనాడు రాలేదు. ముఖ్యంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కాకతీయ కాలం నాటి గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. ఈ నగరానికి 2 పెద్ద చెరువులు ఉంటాయండి, బడ్డపల్లి చెరువు, భద్రకాళ చెరువు. ఒకప్పుడు ఈ 2 చెరువులు కూడా నగరానికి తాగునీరుని అందించేటి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో చుట్టుపక్కల ముఖ్యంగా వీళ్ళ గ్రామాల ఒక్కొక్క గ్రామానికి 2-3 చెరువులు ఉంటాయండి. ఇవన్నీ కూడా మత్తలు పడి కట్టలు దిగడంతో ఒకటేసారి అటు వడ్డపల్లి చెరువు కావచ్చు, ఇటు భద్రకాళ చెరువు కావచ్చు, విపరీతమైనటువంటి వరద రావడం జరిగింది. ఎవరు ఊహించినటువంటి వరద రావడం జరిగింది. దానితోటి ముంపుకు గురైన మాట వాస్తవం, ప్రజలు కూడా ఇబ్బందులు పడిన మాట వాస్తవం. కానీ ప్రభుత్వ యంత్రంగా ముఖ్యంగా మా మంత్రి గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్స్ కానీ ఇలా కలెక్టర్ గారు లేరా, కమిషనర్ గారు లేరా, మేము లేమా? మేమందరం కూడా ఫీల్డ్ లో ఉన్నాం కదా. గత 3 రోజుల నుంచి 24/7 అందరం ఉండుకుంటున్నాం. ముఖ్యంగా కార్పొరేషన్ సిబ్బంది కూడా అందరం కూడా ఇలా అధికార యంత్రాంగం కూడా మొత్తం ఉండి ఇలా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా ముప్పు ప్రాంతాలు అయితే ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ గుర్తించి సురక్షితంగా వాళ్ళని తరలించి ఫంక్షన్ హాల్ కావచ్చు, ప్రభుత్వ భవనాలు కావచ్చు, వాళ్ళకి వసతులు కల్పించి వాళ్ళకి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ముంపు ప్రాంతాల లోపల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఎటువంటి హాని లేకుండా అందరినీ క్షేమంగా తీసుకోవడం జరిగింది. దీంట్లో పలు పోలీసులు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు అందరూ కూడా వారి డివిజన్ లోపల ఉండి సహాయక చర్యలు నిమగ్నమే ఉన్నాం. ఇటువంటి విపత్తు తెచ్చినప్పుడు దీన్ని రాజకీయం చేయకుండా ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా సమస్యలను తీసుకోవాలి, భవిష్యత్తులో ఈ నగరాన్ని వరద నుంచి ఏ విధంగా ముప్పు చేసుకోవాలి అనే విధంగా ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా సార్ చెప్పినట్టుగా కొన్ని మాత్రం 4 లక్షల జరిగిన మాట వాస్తవం. ఎఫ్టిఎల్ లోపల నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఆ ఎఫ్టిఎల్ లోపల నిర్మాణాలను పూర్తి చేయడం అనే క్రమం లోపల అన్ని న్యాయ పోరాట సమస్యలు ఉన్నాయి. ఇటువంటి సమస్యలు ఉండడం వల్ల వాటిని పూర్తి చేయడంలో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. కనుక భవిష్యత్తులో గతం లోపల లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు పెద్ద ఎత్తున నయంనగర్ నాలా కావచ్చు, మిగతా నాలా కావచ్చు, బడ్డపల్లి చెరువు మత్ర పడ్డప్పుడు ఆ ప్రాంత జలదిగ్బంధమితాన్ని కొంత వెడల్పు చేయడం జరిగింది. కొన్ని అక్రమ కట్టడాలను గుర్తించి కూలగొట్టడం కూడా జరిగింది. అయినా కానీ ఇంత పెద్ద భారీ వరద వర్షం వచ్చినప్పుడు ఈ 2 చెరువులు కూడా, ముఖ్యంగా బడ్డపల్లి చెరువు హనుమకొండ నుంచి వస్తుంది, భద్రకాళ చెరువు వరంగల్కి వస్తుంది, ఈ 2 నగరాలను ముంచేస్తుంది 2 పెద్ద చెరువులే. ఈ 2 పెద్ద చెరువులో కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాల చెరువులు పెద్ద ఎత్తున వరదలు వచ్చి కొట్టుకపోయి కట్టలు దిగడంతో ఒకటేసారి అనివ్యూహంగా వరద రావడం జరిగింది. దీంతో చాలా ప్రాంతం జలదిగ్బంధమైంది. ముఖ్యంగా నాగేశ్వర మీరు చెప్తూ పోతున్నారు, నా వెనక విజువల్స్ మీకు కనిపిస్తే ఉంటాయి. సో ఏ రకమైన జల దిగ్బంధంలో చిక్కుంది యా, సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనే మాట వాస్తవమే అయినప్పటికీ ఖచ్చితంగా ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు అధికారులను ప్రశ్నించడం చాలా న్యాచురల్గా జరిగే అంశమే. సో దానికి కారణం ఏంటి అనేది ఆ కారణాలు వెతకటం కూడా చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా, వాటర్ క్యాచ్మెంట్ ఏరియా ఉంటుందో అక్కడ నివాసాలు రావటం, నిర్మాణాలు చేపట్టడం, దీంట్లో ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి చిన్న స్థాయి వాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఉండడం అనేది మీ వైపు చూపిస్తున్న ప్రధాన ఆరోపణ. నేను ఇంతకుముందు చెప్పాను, ముఖ్యంగా ఎఫ్టిఎల్ నిర్మాణాలు, ఎఫ్టిఎల్ నిర్మాణాలని మేము ఇవ్వాలి కొత్తగా వచ్చింది కాదు. గత 20-25 సంవత్సరాల నుంచి మీరు చూడండి, భద్రకాళి హంటర్ రోడ్కి వెళ్ళి ఉంటుంది, హంటర్ రోడ్కి వెళ్ళి సంతోష్ మాతా టెంపుల్కి వెళ్ళి ఒక కాలనీలే ఉన్నాయి, అవి ఎఫ్టిఎల్లో నిర్మించడం జరిగినాయి. వాటిని ఎప్పుడు పెట్టారండి? తో గవర్నమెంట్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గారు అంటే 9 నెలలు అవుతుంది. అవి 20-25 నెలల నుంచే కాలనీ లోపల ఎఫ్టిఎల్లో నిర్మాణాలు జరిగినాయి. మేము ఇంతకుముందు అదే చెప్తున్నాం, ఒకరా ఇద్దరు నిందితులు కాకుండా ముఖ్యంగా ఎఫ్టిఎల్ నిర్మాణాలున్నటువంటి నాలాలు ఆక్రమించి కట్టినటువంటి వీటి గుర్తించి గతంలో కూలగొట్టినాం. మిగతా వాటిని కూలగొట్టే క్రమం లోపల న్యాయ సమస్యలు ఏర్పడుతున్నాయి. అందరూ న్యాయస్థానాలను ఆశ్రయించడంతో అవన్నీ పెండింగ్లో ఉండడం జరిగినాయి. వాటిని గుర్తించి వాటిని అన్నింటినీ కూడా కూలగొట్టాలి. రేపు భవిష్యత్తు లోపల భావి తరాలకు ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే
ఎత్తున చర్యలు చేపట్టిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క రెండు చెరువులకు అనుసంధానంగా కాలువలను ముఖ్యంగా వాగులు అయితే మత్తడి పోతే ఏ విధంగా నీళ్ళు అయితే వస్తున్నాయో వాటిని పెద్ద ఎత్తున విస్తరించడం చేయవచ్చు. నాల విస్తరణ చేసుకోవాలి, వాగుల విస్తరణ చేసుకోవాలి. చేయాల్సినవి చాలా ఉన్నాయి, చేయాల్సినవి చాలానే ఉన్నాయి. అధికారులు ప్రస్తుతం మన దగ్గర ఉన్న ప్రొఫెసర్ గారు కానివ్వండి, లేకపోతే విశ్లేషకులు కానివ్వండి, అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ మీరు చెప్పే కార్యక్రమాలన్నీ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రభుత్వమే ఇంకా చేయాలి అంటే కనుక మిమ్మల్ని వాళ్ళు అడుగుతారు కదా, ఖచ్చితంగా అడుగుతారు కదా. సో ఎందుకు సంసిద్ధంగా లేరు అనేది ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు మిషన్ కాకతీయ అవ్వచ్చు, మిషన్ భగీరథ అవ్వచ్చు, నీళ్లు ఏ రకంగా అందరికీ కావాలని ఎంత దృష్టి సారించిందో ప్రభుత్వం, ఇలాంటి ఎక్కువ వర్షపాతం వచ్చి వరదలు వస్తే తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు అనేది ప్రస్తుతం ఉదాహరణగా కనిపిస్తోంది కదా. లేదండి, లేదండి, డెఫినెట్లీ తీసుకున్నామండి. అవి కావాల్సినటువంటి చర్యలను కూడా తీసుకోవడం జరిగింది. ముందుగానే ఈ వరదలు వచ్చిన ప్రాంతాల లోపల గత లోపల నేను చెప్పానండి, మొత్తం నాలల ఆక్రమణాన్ని కూలగొట్టడం జరిగింది, నాలల విస్తరణ చేయడం జరిగింది. ఎలా చెప్తారంటే నాగేశ్వర గారు అన్ని చర్యలు తీసేసుకున్నాము, అన్ని కార్యక్రమాలు చేసేసుకున్నాము, ఇంకా ఇలా చేయాల్సి ఉన్నాయి కానీ మా పొరపాటు ఏమి లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. వరంగల్ లో ఆరుగురు చనిపోయిన దాదాపు 2 లక్షల రూపాయల వరకు కూడా 50,000 రూపాయల వరకు ఖర్చు అయింది. తడిచిపోయినాయి, సామాన్లు తడిచిపోయింది, తర్వాత టీవీ అయిపోయింది, 2 వీలర్స్ కూడా మొత్తం కొట్టపోయి అసలు ఈ ప్రభుత్వం వరంగల్ పూర్తి నిర్లక్ష్యం ఇచ్చింది. 6 జిల్లాలు చేసి 6 మొక్కలు చేసి రకరకాల నష్టం చేసినటువంటి ప్రభుత్వం ఇది. 300 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి అభివృద్ధి అవపడతలేదా సార్? నగర అభివృద్ధి అవపడతలేదా? నిజంగా అభివృద్ధి అయిందా? అయితే ప్రొఫెసర్ గారు మీ ఆడియో ఏదో ప్రాబ్లం, ప్రొఫెసర్ గారు మీ ఆడియోలో కొంచెం ఇబ్బంది ఉన్నట్టుగా చూస్తున్నాం మేము, కొంచెం రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తారా? ఇంతకు ముందు బాగుంది, ప్రస్తుతం ఇప్పుడు డిస్టర్బ్డ్ గా ఉంది. అయితే కేటీఆర్ గారు ఇచ్చినటువంటి 25 కోట్ల రూపాయలు ఖర్చు అయిందో లేదో తెలియదు కానీ వీళ్ళు 250 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేసి పంపిస్తే 1 రూపాయి కూడా రాలేదు. ఇవాళ వరంగల్ కు ఎలా చెప్తారు మీరు? అది ఎలా చెప్తారు? సిద్దిపేటకు పోతే సిరిసిల్లకు పోతే ప్రొఫెసర్ గారు ఎలా చెప్తారు 250 కోట్ల రూపాయలు రాలేదని మీ దగ్గర ఎలా తెలుసు మీకు? ఎలా చెప్పగలరు? మేము ఇప్పటి ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ద్వారా అందులో డబ్బు రైట్ అని చెప్తున్నారు కదా. ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ద్వారా ఆర్టీఐ ద్వారా తీసుకున్నాం మేము. అయితే 250 కోట్లు పనులన్నీ, నేను కార్పొరేటర్ గా, నేను కార్పొరేషన్ లో ఉన్నా, నాకు తెలుసు సార్, మేము ఆల్రెడీ డబ్బులు రిలీజ్ చేసాం, దాంట్లోనే కదా ఇవన్నీ అభివృద్ధి తీసుకున్నాం. దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు కూడా ప్రజలు లాస్ అయ్యారు, వాళ్ళకు దిక్కు లేదు. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నాడు, ఒక్క బెడ్రూమ్ కూడా వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు. ప్రొఫెసర్ గారు ఆ చర్చలోకి మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దాం, ప్రస్తుతం వరదల గురించి మాట్లాడుతారు. ప్రస్తుతం వరదలు వర్షాలు ముంపుకు గురైన వరంగల్ ప్రాంతం గురించి మాట్లాడదాం. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఏమైనా వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే ఆడావుడి చేస్తున్నారు, కానీ దానికంటే ముందు 1-2 సంవత్సరాలు టైం ఇచ్చింది. మరి 2 సంవత్సరాల లోపల ఇలాంటి ముప్పు ప్రాంతాలలో మళ్ళీ ముప్పు రాకుండా చేయగలిగేటువంటిది చేయాలి. కానీ 50 సంవత్సరాల నుంచి అట్లే ఉండే, 30 సంవత్సరాల నుంచి అట్లే ఉండే, మేము 9 సంవత్సరాలే ఇంకా 50 సంవత్సరాలు ఇస్తే బాగు చేస్తామనే ఆలోచన కాబట్టి సిటీలో ఉన్నారు కదా, నైమ్నగర్ నాగరం చేయలేదా? అక్కడ ఉన్న వాగ్దేవి కాలేజీలో మళ్ళీ కూలగొట్టలేదా? అక్కడ ఉన్నటువంటి ఇళ్లను ఎమ్మెల్యేలు ఇవాళ మాస్టర్ ప్లాన్ కూడా అమలు చేయకుండా, మాస్టర్ ప్లాన్ లో కూడా ఇవన్నీ దందాలు చేయడం వల్లనే ఇవాళ ఈ జిల్లాకు ఈ పట్టణానికి ఇంత ముక్కు వచ్చిన విషయం తెలుసు. కాబట్టి ఇవాళ ప్రజలు చాలా బాధలు ఉన్నారు. మీరు ఇమీడియట్ గా వాళ్ళకు 2,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తే కొంత ఉన్న వాళ్ళకు వచ్చిన నష్టం జరిగిన దాంట్లో 10-20% అన్న పూర్తది. కానీ కేవలం ఉచిత బియ్యం ఇస్తాను, లేకపోతే పొట్లాలు ఇస్తాను, లేకపోతే వారికి పూర్తిగా తగ్గలేదు. మీరు ఒక్క నిమిషం వినండి సార్, ఇవాళ కూడా వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు మనం మాట్లాడుతుంటే కూడా వర్షాలు పడుతున్నాయి, వరదలు ఇంకా తీవ్రతమవుతున్నాయి, ఇంకా చెరువులు కుంటలు మత్తలు అట్లనే పోస్తున్నాయి, ఇంకా చెరువులు
నేషనల్ డిజాస్టర్ ఫండ్ కూడా గవర్నమెంట్ డైవర్ట్ చేసింది, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ ఫండ్ ను వాడలేదు. ఆ ఫండ్ ను డైవర్ట్ చేసింది సార్. మీరు వినండి, ఏదో వినండి, ఒక మాట వినండి. ఇంకా వరద ఉంది, ఇప్పుడు మనం మాట్లాడుతుంటే వర్షం పడుతుంది, మొత్తం ఇంకా అలానే ఉన్నాయి. అర్ధరాత్రి వరకు కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పుడే రాత్రి కొద్దిగా గరీబీ ఇవ్వడంతో కొంచెం ఉపశమనం అయింది. మళ్ళీ ఇవాళ ఈ రోజున కూడా వర్షాలు ఉన్నాయి. ఈ వరద ముప్పులు అయిపోయినాక ప్రజలు సురక్షితంగా తరలిచ్చినాక వాటి అన్నిటి చేసిన తర్వాత తర్వాత వచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని మొత్తం ఈ నగరం యొక్క వరదలపైనే దృష్టి పెట్టడం జరిగింది. గౌరవ మంత్రి వారు కేటీఆర్ గారు ఈ నగరం పైన చూసినారు. మంత్రి వారు ఇరవై నగరంలో తిరిగి కదా, నీళ్ళలో ఉన్నారు కదా, ప్రజలతో ఉన్నారు కదా. అయితే నాగేశ్వరరావు గారు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఫీల్డ్ లోనే ఉంటే, మీరు చెప్పినట్టుగా వాళ్ళు వాటర్ లోనే ఉండి సహాయక చర్యలు పరిశీలిస్తుంటే, వరద బాధితులను ఆదుకోవాలంటూ రెడ్ క్రాస్ కు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. రెడ్ క్రాస్ రంగంలోకి దిగాలి, బాధితుల్ని ఆదుకోవాలి అంటూ గవర్నర్ ఒక ప్రకటన, ఒక ఆదేశాలు రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏమంటారు ఇవాళ గవర్నర్ గారి గురించి మనకు తెలుసు కానీ రాష్ట్ర రాజకీయ లోపల గవర్నర్ గారి పాత్ర ఏంది, వారు చేస్తున్న ఉద్దేశం ఏంది? ప్రతి రాజకీయాలను ఆపాదించకుండా మాట్లాడుతున్నారు. సహాయక చర్యలు చేయడానికి స్వచ్ఛంద సంస్థలు వస్తున్నాయి, ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారు. ఇలా చూడండి, చాలా మంది యువత ప్రజలు ఇలా సహాయ చర్యలో పాల్గొన్నారు, స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎందుకంటే ఒక విపత్తు వచ్చినప్పుడు, ఒక ఆపద వచ్చినప్పుడు సాటి మానవులుగా ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఆర్థిక సహాయాలు ఇస్తున్నాయి, ప్రైవేట్ వ్యక్తులు కూడా, వాళ్ళు కూడా ఆర్థిక సహాయాలు ఇస్తున్నారు. వాళ్ళ ఎవరి చేతనంత వారి విధంగా, ఎవరు తోచిన విధంగా వారిగా ఈ వరద బాధితులు ఆదుకుంటే ముందుకొస్తున్నారు. దాంట్లో భాగంగా రెడ్ క్రాస్ కూడా వస్తుంది కదా, రెడ్ క్రాస్ కూడా ప్రభుత్వ అనుబంధంతో ఉన్నది కదా. ఇవాళ ఎవరైనా సహాయ చర్యలు చేపట్టడం తప్పేం లేదు, దాన్ని స్వాగతిస్తున్నాం కదా, మంచిదే కదా. మంచి పని చేయడానికి ఎవరు ఎందుకు వ్యతిరేకిస్తాం? ఇవాళ ముఖ్యంగా చేయవలసింది ఈ ముంపు ప్రాంతంలో ఉన్న బాధితులకు పునరావాస కేంద్రంలో చేరుతున్నతో పాటుగా వారికి భవిష్యత్తు మీద భరోసా కల్పిస్తూ, భవిష్యత్తు లోపల ఎటువంటి రాకుండా ఇంత భారీ ఎత్తున వరదలు వస్తే ఎలా తట్టుకోవాలి నగరం అనే ఉద్దేశంతో చేసుకోవాలి. ముఖ్యంగా ఈ భద్రకాళి చెరువుకు వచ్చేటువంటి నాళాలను కన్వర్ట్ చేసే విధంగా, లేకుంటే చెరువులు ఇవన్నీ చైన్ సిస్టమ్ చెరువులు, మీకు తెలియని కాదు. ఈ గొలుసుకట్టు చెరువులతో ఏమైపోతుందంటే, ఎక్కడి నుంచో చాలా సుదీర్ణ ప్రాంతాల నుంచి కూడా వీళ్ళ గ్రామాలకు వచ్చు, గ్రామాల నుంచి వచ్చే వరద మొత్తం కూడా నగరానికే అటాచ్డ్ ఉన్నది. ఎందుకంటే గతంలో ఇవన్నీ డ్రింకింగ్ వాటర్ కరెక్ట్ సార్? నాగేశ్వర, మీరు ఉన్న వాస్తవాలు చెప్తున్నారు, నేను కాదనట్లేదు, మీరు అవాస్తవాలు చెప్తున్నారు అనట్లేదు. కానీ అలసత్వం ఉంది అనేది హైకోర్టు చెప్పింది, నేను చదివి వినిపించిన చెరువుల పరిరక్షణ కమిటీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చెరువులు, వాటి పరిస్థితి ఏంటి, అక్కడ చేపట్టిన నిర్మాణాలు ఏంటి, ఇలాంటి వరదలు వచ్చినప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తలు అలసత్వం ఉంది అంటూ హైకోర్టు వ్యాఖ్యానించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామంటే ఈ విషయం లోపల ఈ నగరం లోపల కూడా కొన్ని కుంటలు ఉండే, ఇప్పుడు ఆ కుంటలు కూడా కొన్ని కనిమరిగాయి. ఎందుకంటే ఆ కుంటలు ఉండటంతో ఇటువంటి వరదలు వచ్చినప్పుడు కొంత స్టోర్ చేసుకునే పరిస్థితి ఉండేది, దాంతో ఈ వరద ఎఫెక్ట్ ఈ నగరం మీద ఉండకపోయేది. కానీ కొన్ని కుంటలు కనిమరుగు కావడంతో కూడా గత 20-30 ఏళ్ల లోపల ఆ కుంటలని కూడా కనిమరుగైంది. దాంతో కూడా ఏమైపోయిందంటే ఒక్కటిసారి ఫ్లడ్స్ రావడంతో ఈ విపత్తు జరిగింది. ఆలస్యత్యం అనేది ప్రభుత్వ పరంగా కానీ అధికార యంత్రాంగ పరంగా కానీ ఎటువంటి ఆలస్యత్వం లేదు. ముఖ్యంగా ఇలా GWMC కూడా మొత్తం కార్పొరేషన్ సిబ్బంది అంతా కూడా 24/7 మొత్తం కూడా వాళ్ళ పర్యవేక్షణ లోపల విధుల లోపలే ఉన్నారు. ఇంకా వర్షంలో కూడా తరుచుకుంటూ పనులు చేస్తూనే ఉన్నారు. ఇంకా మీరు అన్నట్టుగా ఇంకా చేయాల్సింది ఉన్నది, డిఫరెంట్లు కూడా చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి వారు కేటీఆర్ గారు ఈ యొక్క నగరం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి భవిష్యత్తులో రాకుండా చూస్తానికి చర్యలు చేపడుతున్నారు. వారు కూడా నిన్న మంత్రి గారికి, కలెక్టర్ల గారికి, కమిషనర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఈ వరద ముప్పు నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధితో ఉన్నామని వారు చెప్పడం జరిగింది. మేము కూడా అననిత్యం ప్రజలతోటి డివిజన్ల లోపలనే అక్కడనే వండుకుంటూ, ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో, ఎక్కడైతే ముప్పు ప్రాంతాలు ఉన్నాయో, వారు ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టాలు జరగకుండా ఎటువంటి చర్యలు చేయాలి అవన్నీ కూడా మేము చేపడడం జరుగుతుంది. రైట్ ప్రొఫెసర్ గారు, కాకుండా ప్రొఫెసర్ గారు, సో యా, సో ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ప్రకృతి ఏదైనా కోపిస్తే కానీ లేకపోతే ఇలాంటి పరిస్థితి వస్తే, మన నేను ఇంతకుముందు ట్రెండ్ చూస్తే వాజేడులో గతంలో 51.75 సెంటీమీటర్ల వర్షం గురిస్తే, తాజాగా లక్ష్మీదేవిపేటలో దాదాపు 65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూపాల్పల్లి జిల్లా చిట్యాల్లో 61.8, అదే జిల్లాలో చెల్పూర్లో 47, రేగొండలో 46 సెంటీమీటర్ల వర్షం
యా ఊహించని ఇది ఖచ్చితంగా ఇంత వర్షపాతం వస్తుందని తెలియదు కానీ జాగృతగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది హైకోర్టు మొట్టికాలేస్తోంది ఇటు మీరు చెప్పినట్టుగా రాజకీయ నాయకులు ఈ కుంటల్ని చెరువుల్ని ఏ విధంగా అపహరిస్తున్నారు అనేది మీరు మాట్లాడడం జరిగింది కానీ ఆ పరిస్థితిలో మార్పు ఇకపై రాబోతోంది అంటూ నాగేశ్వర గారు చెప్తున్నారు కార్పొరేటర్ ఏం చెప్తారు అలాగే జియోగ్రఫికల్గా కూడా చూస్తే వరంగల్ చుట్టుప్రక్కల ప్రాంతాలు అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాకతీయుల నాటి చెరువులు కుంటలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి వరదలు ఎప్పటికీ రాకపోయినప్పటికీ ఇంతకుముందు ఇకపైన వల్నరబుల్లా కాదా అనే క్వశ్చన్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఏం చెప్తారు ఎలాంటి సజెషన్స్ మీరు అడ్వైజ్ చేస్తారు ఇప్పుడు వరంగల్ పట్టణము అది ఈస్ట్ కానీ ఇప్పుడు వెస్ట్ కానీ రెండు కూడా ఇవాళ బాగా అతలాకుతలం అయిపోయినాయి చాలా నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం కూడా దాదాపు 20,000 కోట్ల వరకు జరిగింది కాబట్టి ఇది ఏదో సడన్ గా జరిగింది కాదు గత 50 ఏళ్ల నుంచి కూడా అప్పుడప్పుడు 10 ఏళ్లకోసారి 5 ఏళ్లకోసారి వస్తున్నది 2 సంవత్సరాల కింద కూడా ఇందులో కొంత ఈ ఇప్పుడు జరిగినంత కాకుండా కనీసం ఇప్పుడు జరిగింది దాంట్లో 50% జరిగింది అయితే ప్రభుత్వం అలర్ట్ కాకుండా వరంగల్ జిల్లాను పూర్తిగా ఉమ్మడి జిల్లాను రాజకీయ చైతన్యం లేనటువంటి నాయకత్వం ఉండడం వల్ల ఈ నాయకత్వంలో ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇతర జిల్లాలు చూస్తే ఖమ్మం కానీ కరీంనగర్ కానీ చాలా అభివృద్ధి చేసుకున్నారు వాళ్ళు ఇక్కడ రాజకీయ చైతన్యం లేదు ఎంతసేపు మా బతుకు రాజకీయ చైతన్యం లేదంటారా సంవత్సరాల నుంచి మాస్టర్ ప్లాన్ అక్కడ పక్కకు పెట్టిందంటే నాయకుల ఇంట్రెస్ట్ ప్రకారమే మాస్టర్ ప్లాన్ అక్కడ పక్కకు పెట్టింది మా నాయకులు మాస్టర్ ప్లాన్ ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది దాని సమాధానం చెప్పండి దానికి చెప్పండి దానికి చెప్పు నాగేశ్వరరావు నీ మాస్టర్ ప్లాన్ 4 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రి దగ్గర టేబుల్ మీద ఎందుకున్నది ఎంతమంది ఎమ్మెల్యేలు పోయి ఆపేసిండ్రు ఎంతమంది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నాయి ఎంతమందికి వాళ్ళు ప్లాట్లు చేసుకొని అమ్ముకునేటువంటి వెంచర్లు చేస్తున్నారు ఎమ్మెల్యేలు కాబట్టి ఇవాళ వెంచర్లతోటే నాలలు ఆగిపోయినాయి కాబట్టి ఈ దుర్దశ ఈ ప్రజలకు లక్షల మంది ప్రజలకు ఈ దుర్దశ వచ్చిందనేది వాస్తవం మరి మనకు కావాలంటే మీరు దిశ పెట్టండి సార్ మీరు సాక్షి ద్వారా నేను ప్రజలతో ఎట్లా ఉన్నాయి మాస్టర్ ప్లాన్ తీసుకొని వచ్చే క్రమం లోపల ఎప్పుడైతే మనం ఒక 42 గ్రామాలను విలీనం చేసుకున్నాం నగరం లోపల అందులోపల గ్రీన్ జోన్ కానీ రెడ్ వినండి సార్ 31 మళ్ళీ వర్ధన పెట్టనే సార్ ఈ గ్రామాల్లో కూడా మనం విలీనం చేసుకోవడంతో గ్రీన్ జోన్ బాబత్ కొన్ని సమస్యలు వచ్చినాయి అక్కడ ముఖ్యంగా రైతులు ఇంకా వ్యవసాయం 41 గ్రామాలు 4 సంవత్సరాలు మీరు చెప్తున్నది అదేనా నాగేశ్వర గారు 41 గ్రామాలు 4 సంవత్సరాల అలసత్వం మాస్టర్ ప్లాన్ ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఏ విధంగా కబ్జా కోర్లు వస్తున్నారు ఏ విధమైన రాజకీయాలు జరుగుతున్నాయనేది నిప్పు లేకుండా పొగ రాదు అనేది గత కొంతకాలంగా చాలా ఎక్కువగా వినబడుతోంది కబ్జాల పర్వం ఏ విధంగా కొనసాగుతుందో వాస్తవం లేదా మీరు చెప్పినట్టుగా 40 గ్రామాలు 4 సంవత్సరాలు మాస్టర్ ప్లాన్ ఎందుకు ఆలస్యండి సార్ ఒక మాట వినండి ఇప్పుడున్న మాస్టర్ ప్లాన్ 1972 అండి అప్పటి నుంచి మాస్టర్ ప్లాన్ అనేది తీసుకురాలేదు ఇంకా నిరంతరం గత 72 మాస్టర్ ప్లాన్ ఇప్పటికి వరంగల్ ఇంప్లిమెంట్ అనేది 1972 మాస్టర్ ప్లానే దానికోసము కొత్తగా అంటే భవిష్యత్తు భావి తరాలలోపు గంక 20-25 సంవత్సరాలకు ఈ నగరం ఏ విధంగా ఉంటుంది ఇప్పటికే 15 లక్షల జనాభా చేరింది పెద్ద ఎత్తున విస్తీర్ణం జరిగింది భవిష్యత్తు లోపల మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి భావి తరాలకు ఏ విధంగా ఉండాలి మళ్ళీ రోడ్లు ఏ విధంగా ఉండాలి డ్రైనేజీలు ఏ విధంగా ఉండాలి మీ కళ్ళకి ఏడు అవపడుతుంది సార్ మీ కళ్ళకి నగరం ఎంత అభివృద్ధి అని అవపడుతుంది ఒక్కసారి మీరు చెప్పండి సార్ మీరు ఈ నగరానికి వచ్చినప్పుడు మీరు మీ గ్రామానికి నగరానికి వచ్చినప్పుడు ఈ నగరం ఎట్లుండే ఈ రోజున ఈ నగరం ఎట్లున్నది దాన్ని తీర్చిదిద్దింది ఎవరు దాన్ని చేసింది ఎవరు మీ ఆత్మ మీరు ఈ కాకతీయ ఊరు నుంచి వచ్చినప్పుడు ఉన్న నగరమైంది ఈ రోజు ఉన్న నగరమైంది ఎంత అభివృద్ధి సాధించింది మీరు చెప్పండి అభివృద్ధి చేసిన దాన్ని ఖచ్చితంగా చేసిన చెప్పండి జరగాల్సింది కూడా చెప్పండి అంతేకాని విమర్శ చేయకండి సార్ వాస్తవాలు చెప్పండి మీరు పొట్ట చేత పట్టుకుని నగరానికి వచ్చినప్పుడు నగరం ఎట్లుండే ఇలా ఈ నగరం ఏ విధంగా అభివృద్ధి సాధించింది ఇవి కనబడుతున్నాయి చెప్పలేదు రమేష్ డబుల్ బెడ్రూమ్ మాట్లాడుతుంది జరగాల్సిన ఉన్నాయి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ సార్ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ రాత్రి రాత్రి జరిగేది కాదు పరిస్కారం చేసుకోవాలి సూచనలు చేయండి
అంతేకాని ఆరోపణ మాట్లాడేది మనకు ఒక మేధావిగా ఈ నగరానికి ఏం చేయాలో సూచనలు చేయండి, స్వాగతిస్తాం. ఆ విధంగా మీరు చేస్తాం తప్ప ఇలా ఒకటే సార్ ఇది ఊహించని విపత్తు. ఎప్పుడు మీరు ఇంత చెప్పారు సార్ ఈ రాష్ట్ర చరిత్ర వర్షపాతం ఈ నగరంలో మొదలైంది. వినండి సార్, మీరు వినండి. ఆ చెరువులు మిషన్ కాక ఇదివరకు గతంలో ఎండాకాలం వస్తే డెడ్ స్టోరేజ్ ఉండేదండి. ఇలాంటి పరిస్థితి వస్తే ఎదుర్కొనే ఎందుకు సమాయత్తంగా లేదు ప్రభుత్వ యంత్రాంగం అనేది ప్రధానంగా అందరూ మాట్లాడుతున్నారు కదంటారు. పరిపాలన లేదు సార్ ఇక్కడ మన రాష్ట్రం. చాలా అంశాలకు వస్తా సార్ ప్రొఫెసర్ గారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి కూడా మాట్లాడుతున్నారు. బట్ ఐ పట్టి నేను ప్రస్తుతం వరదల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వట్లేదు. బట్ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కబ్జాలో వాస్తవం లేదా? హైకోర్టు వేసిన దాంట్లో వాస్తవం లేదా? లేదా ప్రభుత్వ యంత్రాంగం అలసత్వంలో వాస్తవం లేదా? తప్పండి, ప్రభుత్వ మాస్టర్ ప్లాన్ ని టేబుల్ మీద అలాగే ఉంచారనే దాంట్లో వాస్తవం లేదా? ఏమంటారు మాస్టర్ ప్లాన్ ఈ రోజు వరకు కూడా దాని అది ఆచరణకు నోచుకోని పరిస్థితిలో వాస్తవం లేదా అని ప్రశ్నిస్తున్నారు. లేదండి, దాని మీద చాలా సార్లు జరిగినాయి. గౌరవ మంత్రి వర్యులు రామారావు గారే వచ్చేసి వారు మాస్టర్ ప్లాన్ మీద మీటింగ్ కూడా రివ్యూ కూడా పెట్టడం జరిగింది. ఎందుకోసానికంటే ఇప్పుడు 72లో ఉన్న మాస్టర్ ప్లాన్ ఇప్పటికి ఇంప్లిమెంట్ అవుతుంది, భవిష్యత్తులో ఈ పరిస్థితి ఉండదు. ఏ విధంగా మాస్టర్ ప్లాన్ ఉండాలి? ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, డ్రైనేజ్ సిస్టమ్లు కానీ, నాలాలు కానీ, ఇలా భవిష్యత్తు లోపల గ్రీన్ జోన్స్ కానీ ఇవన్నీ ఏ విధంగా ఉండాలనే దానికోసం డిపిఆర్ కొంత తయారు చేసినట్లు ఇంకా చేయాల్సింది ఉన్న దాంతో వాయిదా చేసింది తప్ప ఎటువంటి దురుద్దేశం కానీ ఇంకో దాని మీద మాస్టర్ ప్లాన్ మీద లేదు. ఇటువంటి వరదలు వచ్చినప్పుడు, ఇటువంటి ప్రకృతి విలయతాండం చేసినప్పుడు దీన్ని రాజకీయాలకు పోకుండా ప్రజలకు ఏ విధంగా అందరం రాజకీయాలకు పార్టీలకు అతీతంగా సమస్యని ముందుకు పోదాం, తర్వాత రాజకీయాలు వేసేటప్పుడు చేసుకుందాం సార్ ఎన్నికల అప్పుడు. ముందు విపత్తు నుంచి ప్రజలు ఏ విధంగా కాపాడుకుందాం అది మన బాధ్యత. 100% వారందరినీ కూడా సురక్షితం తీసుకున్నాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసినాం. అరకొర ఒకటి రెండు ఇన్సిడెంట్లు తప్ప ఎక్కడ కూడా జరగలేదు. గౌరవ మంత్రి వారు ఇరవల దయాకర్ రావు గారు, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు, నరేందర్ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు కూడా, మేయర్ గారు, కార్పొరేషన్ సిబ్బంది అందరం కూడా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పెద్ద ఎత్తున కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇందులో పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున సహాయక చర్యలు ఇస్తున్నాం. ఎటువంటి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగలేదు ఎక్కడ కూడా. అంటే ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు ఎంతో జరిగి ఉండే అవన్నీ జరగకుండా ప్రజలు క్షేమంగా చర్యల వల్లనే చెప్తున్నాం. ఇలా ప్రజల ప్రభుత్వ యంత్రాంగం చేసినటువంటి పటిష్ట చర్యల వల్లనే ఈ విధంగా కొనసాగింది. ముఖ్యంగా నాలాలను పెద్ద ఎత్తున విస్తరించడం జరిగింది. మనకు తెలుసు లాస్ట్ సంవత్సరం పోయిన సంవత్సరమే నయీం నగర్ నాలను పెద్ద ఎత్తున కూలగొట్టిన అక్రమ కట్టాలను కూలగొట్టడం జరిగింది, విస్తీర్ణం చేసినాం. అయినా అది సరిపోదు, ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నది. నయీం నగర్ నాలను కూడా చేయాలి. అదేవిధంగా భద్రకాళి ట్యాంకు వచ్చే వాటర్స్ అయితే ఏవైతుంటో ఎక్కువ ప్లేట్స్ ఉంటాయి ఈ ఉరుసుగుట్ట ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వస్తుంటే. అదేవిధంగా భట్టిపల్లి, కడుపుకొండ, యాదపురం, కుమ్మరిగూడ, రాంపేట, తరాలపల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా చెరువు ట్యాంకులు కూడా వస్తే వాటి కూడా ఆల్టర్నేటివ్ నాలాలు కనుక నిర్మించినట్లయితే నగరం మీద ప్రభావం ఉండదు. ఈ రెండు పెద్ద చెరువులు, ఒకటి హన్మకొండ, ఒకటి వరంగల్, ఈ రెండు నగరాల నుంచి పోవడంతో ఈ నగరం ముంపుకు కారణాలు అవుతున్నాయి. కనుక అటువంటి చెరువులను కూడా తప్పనిసరి చేస్తాం. భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఇంత పెద్ద ఎత్తున విపత్తును ఈ నగరం ఏనాడు చూడలేదు. గత చరిత్రలో మొదటిసారి ఈ విపత్తును చూస్తున్నాం. కనుక దీన్ని అధిగమించేసి ప్రజలందరినీ చేసేసి సురక్షితంగా కాపాడుకొని ఎటువంటి నష్టం జరిగిందో ఆ నష్ట నివారణకు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా చర్యలు చేపడతారు. ఈ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏం ప్రకటించబోతూ ఉన్నారు? ఇంకా ఇవాళ వరదలున్నాయండి, ఇంకా ఇవాళ వరదలున్నాయి. నగర ఇష్టం గురించి చెప్పొచ్చు కదా. వినండి, వరదల నష్టం ఎంతో అంచనా వేయాలి సార్ ముందు. ఇంకా అసలు నగరమే నీళ్ళు ఉండే, ఏం డామేజ్ అయింది, ఏం పోయింది, ఎట్లా అయింది, కొంత డిపిఆర్ తయారు చేసి అనౌన్స్మెంట్ కి ఎంత నష్టం జరిగింది. ఒక అప్రాచ్మెంట్ కనుక ఈ నగరానికి ఇంత నష్టం జరిగింది అనుకుంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రిని తీసుకొని డెఫినెట్ ప్రకటిస్తారండి ఈ నగర అభివృద్ధికి. ఉచిత బియ్యం అయితే ఇస్తారు. ఇక మీరే చెప్పాలి సార్, ఆయనతో కూడా ఇయ్యలే కదా ఒకప్పుడు.
మీరు వినండి సార్, తక్షణ సాయం మాట్లాడదు, అది తక్షణ సహాయ కింద. ఇప్పుడు పునరావాస కేంద్రాల్లో ఉన్నారు ప్రజలందరూ, మరి వాళ్ళకు ఉండాలి కదా, వాళ్ళు తినాలి కదా, కనుక అటువంటి ఏర్పాట్లు చేసిన తక్షణ సహాయం మాత్రమే, అది శాశ్వత సహాయం కాదు. డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది ఇలా ఈ ప్రజలకు వారు జరిగిన నష్టపరిహారం ఎక్స్ప్రెస్ ఏ విధంగా ఇస్తుంది, నగరాభివృద్ధికి ఏ విధంగా ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. బహుశా రేపో మాపో కేటీఆర్ గారు కూడా ఈ నగరానికి రాబోతున్నారు. తక్షణమే నగరాభివృద్ధి లోపల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుంది, ఎందుకంటే హైదరాబాద్ తర్వాత అది పెద్ద రెండవ నగరం వరంగల్. ఈ నగరం విస్తీర్ణం లోపల రోజు రోజుకు అభివృద్ధి సాధిస్తుంది. ఇటువంటి జరగకుండా భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకోవాలి దాని మీద సంపూర్ణ డిపిఆర్ తోటి కూడా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం సార్. ఎవరెవరిని ఇంక్లూడ్ చేయబోతున్నారు దాంట్లో ఈ కార్యక్రమంలో? ఇప్పుడు ప్రొఫెసర్ గారు లాంటి వాళ్ళు, ఎప్పటి నుంచో వరంగల్లో ఉన్నవాళ్ళు, పరిస్థితిని సమీక్షిస్తున్న వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకునే అవకాశం ఏదైనా కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ సార్, ఎవరు మంచి చెప్తే ఎవరైనా తీసుకోరు సార్, మంచి చెప్తే డెఫినెట్లీ తీసుకుంటాం సార్. రైట్, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అని చెప్పారు ఇంతకుముందు ప్రొఫెసర్ గారు. సో దీని పరంగా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? వరంగల్ జియోగ్రఫికల్గా కానీ, లేకపోతే మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు కానీ, లేకపోతే ఇలాంటి వరదలు వచ్చే ప్రమాదం ఇకపై కానీ, ఏ విధంగా మీరు అంచనా వేస్తున్నారు? ఎలాంటి సజెషన్స్ చెప్పబోతున్నారు ప్రభుత్వానికి, అలాగే ప్రజలకి ఏం సూచనలు ఇస్తారు? వరంగల్ అనేది హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం అనేది గత 50 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక మనకున్నటువంటి ఆలోచన, ప్రభుత్వాలకు ఉన్నటువంటి అది కరెక్ట్ అంచనా. కానీ ఈ 9 సంవత్సరాల్లో వరంగల్ను పూర్తిగా 33 జిల్లాల్లో చివరి స్థాయికి తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా వరంగల్ చేసేటువంటి కాదు, జిల్లా నుంచి ఒక మంత్రి ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, లేకపోతే ఇప్పుడు నాగేశ్వరరావు గారు లాంటి కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఫీల్డ్లోనే ఉంటామని చెప్తున్నారు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ వరంగల్ అట్టడుగు స్థానానికి ఎందుకు చేరుస్తారు ఎవరైనా కానీ? చాలా తప్పండి, సంవత్సరము 300 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇస్తానని ఇంతవరకు 3 రూపాయలు కూడా ఇవ్వలేదు. డబ్బులు పెట్టేదే నగరం అభివృద్ధి అభివృద్ధి అందుకోసానికి వరంగల్ నగర ప్రజలు అవమానపరచాలి వెంకటనారాయణ సార్, మీరు అది కరెక్ట్ కాదు. అట్టడికి ఎక్కడ వేయండి సార్, వరంగల్ ప్రజల్ని అవమానపరుస్తారని చెప్తారండి. అవమానపరుస్తున్నారు సార్, మీ ఇల్లు ఉన్న జాగా చెప్పండి సార్, మీ ఇంటి ఉన్న మీ ఏరియా ఎంత డెవలప్ అయిందో చెప్పండి, మీ ఇంటి ఉందని ఇంటి ఉందని పార్క్ ఎంత డెవలప్ అయిందో చెప్పండి, చుట్టుపక్కల రోడ్డు ఎట్లా డెవలప్ చెప్పండి. అరే మీ ఇంటి దగ్గర రోడ్డు ఎట్లయినా, మీ ఇంటి ముందు పార్క్ ఎట్లా డెవలప్ అయినా చేయకుండా నగర ప్రజలు అవమానపరుస్తారు అభివృద్ధి కాలేదని, అది కరెక్ట్ కాదు సార్. మీ అటువంటి మాట్లాడాలి, సలహాలు ఇవ్వండి, సూచనలు చేయండి, చాలా మంది మాట్లాడకండి. ఏ రకమైన ప్రొఫెసర్ గారు, ఒక అనుభవజ్ఞులుగా మీరు చెప్పండి, 1, 2, 3 ఇప్పుడు తక్షణం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, లాంగ్ పీరియడ్ లో చేయాల్సిన అంశాలు ఏంటి అంటే కనుక క్లుప్తంగా ఏం చెప్తారు మీరు? లాంగ్ పీరియడ్ జరగవలసింది ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి గత 30 ఏళ్ళు మాస్టర్ ప్లాన్ సరిగా దాన్ని ప్రజల ముందు పెట్టి ఆమోదించి వెంటనే దాన్ని అమలు ప్రారంభించాలి. తర్వాత ఈ నాలాలన్నీ కూడా ఎక్కడైతే నాయకులు ఆక్రమించిందో వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు, ఆఫీసులు కట్టుకున్నారు, వాటన్నిటిని కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. నాయకులు, రాజకీయ నాయకులు, పలుకుబడికి ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ బాధ్యులు కాబట్టి అలాంటి వాటన్నిటి కూడా మనం తప్పకుండా తొలగించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు తొలగించడం, ఏ రాజకీయ నాయకులు ఎక్కడ కట్టారో మీరు రాండి చూపించండి, తొలగిస్తాం.
కేవలం ఆరోపణలేనా లేకపోతే వాస్తవాలను రుజువు చేసే ఆధారాలు మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అనేది నాగేశ్వరరావు గారు ప్రశ్నిస్తున్నారు. ఎస్ సాక్షి ముఖంగా చర్చించుకుంటున్నారు ప్రూవ్ చేస్తారా చేస్తారా రాండి సార్ అంటే మీకంటే వరంగల్ ఏ రాజాగిరి ఎక్కడ నల్లల గట్టి లేడేసుల్లో మాకడ కూడా ఉన్నాయి ఎవరి అవి కూడా తీసుకొస్తాను నేను మీరు రాండి ఏ రాజాగిరి ఎవరి ఉన్నాయి నాగేశ్వరరావు గారు ఎవరి ఉన్నాయి ఎవరి అని ఉంటే తీసుకొస్తాం మేము కూడా ఉంటే తీసుకొస్తాం మీరు కూడా తీసుకురండి మనం అందరం పోయి కూలగొడదాము అంటున్నా మేమే కూలగొడతాం సార్ మీరు చూపించాలి మీరు అన్నారు మొత్తానికి ప్రకృతి విపత్తు ఎప్పుడు వచ్చినా ఇలాంటి వరదలు వర్షాలు ఎప్పుడు ఎక్కువైనా సో ప్రధానంగా చూపిస్తున్న కారణాలు అక్రమ కట్టడాలు నగరంలో ఉన్న చెరువులు కుంటల్ని ఏ రకంగా ఆక్రమించుకొని కట్టడాలు నిర్మిస్తున్నారో అవే ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా 65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఎవరైనా ఏం చేస్తారు సంసిద్ధంగా లేరు అంటే ఎలా అనే ప్రభుత్వ వాదనని కూడా సమర్థించలేకుండా ఉండలేము ఎందుకంటే ఇది ఊహించింది కాబట్టి. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దాట్ ఇలాంటివి రావు ఫ్యూచర్లో అనేది ఎవరు కూడా చెప్పలేరు కాబట్టి అన్ని పరిస్థితులకి సంసిద్ధంగా ఉండాల్సిన బాధ్యత ప్రజలు ప్రభుత్వాన్ని అడుగుతారు అధికారుల్ని అడుగుతారు కాబట్టి సంసిద్ధంగా ఉండాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా వరంగల్ పరిసర ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. తక్షణ సహాయక చర్యలు ఏ విధంగా ప్రభుత్వం అందిస్తోంది అధికారులు ఏ రకంగా దాంట్లో నిమగ్నమై ఉన్నారనేది ప్రస్తుతం వాచ్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఆ తర్వాత వరద నష్టం ఎంత ఏ మేరకు ప్రభుత్వం ఆదుకుంటుంది అనేది ప్రజలందరూ కూడా వరంగల్ వాసులు ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సమాధానం ప్రభుత్వ యంత్రాంగమే చెప్పాలి. ఇది వాళ్ళ 4th స్టేట్. థ్యాంక్ యూ అండి ప్యానెల్లో చర్చలో పాల్గొన్నందుకు నాగేశ్వరరావు గారు అలాగే ప్రొఫెసర్ గారు. చూస్తూనే ఉండండి సాక్షి, అప్డేట్స్ విల్ కంటిన్యూ, స్టే ట్యూన్డ్.